Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. హఠాత్తుగా విజయ సాయి రెడ్డి మౌనం దేనికి సంకేతం? తిరిగే కాలు తిట్టే నోరు ఊరుకోవనే సామెత ఉంది. కొందరు రాజకీయ నాయకులు నిత్యం వార్తల్లో ఉంటే తప్ప వారికి దినచర్య గడవదు. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయ సాయి రెడ్డి ముఖ్యుడు. వైసీపీలో ఆయన నెంబర్ 2 అని చెప్పేవారు. ఇటీవల కాలంలో ఆయన రాజకీయంగా పూర్తిగా మౌనముని అయ్యారు. ఒకప్పుడు ప్రత్యర్థులపై నీచాతి నీచమైన ట్వీట్లు విమర్శలు చేస్తున్నారంటూ వార్తల్లో నిలిచేవారు. ఇప్పుడేమో ఆయన అసలు మాట్లాడకపోవడం వార్తాంశమైంది. రాజకీయాలలో ఇలాంటి ధోరణి సరైంది కాదని జ్ఞానోదయమైనట్లు రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. గౌతమ బుద్ధుడికి బోధి చెట్టు క్రింద జ్ఞానోదయం అయినట్లు పురాణాల్లో ఉంది. ఆ రకంగా విజయసాయిరెడ్డికి జ్ఞానోదయం కలిగిన ప్రదేశం అంశం ఏదై ఉంటుందనే చర్చ విస్తృతంగా సాగుతోంది. గత 3 నెలలుగా ఆయన ట్విట్టర్ అకౌంట్ని పరిశీలిస్తే ఏ ఒక్కరిపైనా ఆయన నెగిటివ్ కామెంట్స్ చేసిన దాఖలాలు లేవు. పుట్టినరోజు శుభాకాంక్షలు, అభినందనలు, ఎవరైనా పదవులో ఉన్నత స్థానాలను దక్కించుకుంటే ప్రోత్సాహకరంగా 2 మాటలు చెప్పడం కనిపిస్తుంది. చివరికి పొప్పునాయుడు అంటూ తానెంతో ముద్దుగా పిలుచుకునే లోకేష్ కూడా విజయసాయిరెడ్డి బర్త్డే విషెస్ చెప్పి తాను మనిషినని సంకేతాలు పంపారు. అలాగే ఇటీవల తనకు అల్లుడ వరుసయ్యే నందమూరి తారకరత్న గుండెపోటుకు గురై బెంగళూరులో చికిత్స తీసుకోవడం మొదలు అనంతరం మరణం అంత్యక్రియల వరకు విజయసాయిరెడ్డి వ్యవహరించిన తీరు ఆశ్చర్యపరచింది. చంద్రబాబుతో మాటామంతి కలిసి మీడియా సమావేశంలో పాల్గొనడం, అలాగే నందమూరి బాలయ్యపై ప్రశంసలు, జూనియర్ ఎన్టీఆర్తో చర్చలు, ఎందుకు ఆయన వైసీపీ ముఖ్య నాయకుడేనా అనే అనుమానం కలిగించింది. ఇంతకాలం ఈ విజయసాయేనా చంద్రబాబు లోకేష్లను బూతులు తిట్టింది అనే సంశయం కూడా చాలామందిలో కలిగింది. మరోవైపు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కూడా ఎందుకనో విజయసాయిరెడ్డిని పక్కన పెట్టారనే ప్రచారం ఊపందుకుంది. వైసీపీ అనుబంధ విభాగాల అధ్యక్ష బాధ్యతల్ని విజయసాయిరెడ్డికి ఇచ్చినట్లే ఇచ్చి తోడుగా చంద్రగిరి ఎమ్మెల్యే చివిరెడ్డిని కూడా ఆయనకు అటాచ్ చేశారు. ఇటీవల రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా స్థాయిలో వైసీపీ అనుబంధ విభాగాల అధ్యక్షులను చివిరెడ్డి ప్రకటించడం చర్చనీయాంశమైంది. బహుశా పూర్తిగా విజయసాయిరెడ్డికి ఏ బాధ్యతలు అప్పగించకపోవడం వల్లే ఆయన మౌనాన్ని ఆశ్రయించారని సమాచారం. వైసీపీ కార్యకలాపాలకు విజయసాయిరెడ్డి దూరంగా ఉండడం, అలాగే ప్రత్యర్థులపై గతంలో మాదిరిగా హాట్ కామెంట్స్ చేయకపోవడాన్ని ప్రతిపక్షాలు జాగ్రత్తగా గమనిస్తున్నాయి. వైసీపీలో అత్యంత కీలకమైన నాయకుడు కావడంతో ఆయనలో వచ్చిన మార్పుపై సహజంగానే సర్వత్రా చర్చ జరుగుతోంది. తనపై వస్తున్న కథనాలపై విజయసాయిరెడ్డి స్పందించడం లేదు. ఒక మౌనమునిలా ఆయన తన పనేంటో చూసుకుంటున్నారు. అంతకుమించి ఏ ఒక్కరిపై ఆయన నోరు పారేసుకోవడం లేదు. 2వ దఫా కూడా రాజ్యసభ సభ్యత్వాన్ని దక్కించుకున్న ఆయన ఢిల్లీలో జగన్కు కావలసినవి నిన్న మొన్నటి వరకు చక్కబెట్టేవారు. బహుశా ఇప్పుడు కూడా పని చేస్తూ ఉండొచ్చు. కానీ ఎన్నికల సమయంలో, సమరానికి వైసీపీ సమాయత్తమవుతున్న కీలక సమయంలో విజయసాయిరెడ్డి మౌనం పాటించడం వెనుక ఏదో బలమైన కారణం ఉంటుందనేది నిజం. అదేంటనేది వైసీపీ పెద్దలకే బాగా తెలిసి ఉండొచ్చు.